అందరికీ నమస్కారం. సిద్ధిపేట ఎస్ఎస్సి ఛానల్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు గత కొన్ని రోజులుగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి టిప్స్ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని పేపర్ వైజ్గా ఎట్లా మనం అటెంప్ట్ చేస్తే బాగుంటుందని చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఆయా సబ్జెక్టుల్లో కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్స్ని కూడా మా టీచర్ల చేత చెప్పించడం జరిగింది. ఇవాళ మనందరం ఈ కోవిడ్ నేపథ్యంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఒకసారి మనం పునరావలోకనం చేసుకుంటే మార్చి నెల మూడు పరీక్షలైన తర్వాత లాక్డౌన్ నేపథ్యంలో మన పరీక్షలు వాయిదా పడినాయి. ఎప్పుడు నిర్వహిస్తారని దమిద్దంగా ఇంకా తెలియరాలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం మనం పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సరే, ఈ లోపల మరి మనం పరీక్షలకు ప్రిపేర్ కావాలి. చాలా గ్యాప్ వస్తే పిల్లలు వాళ్ళ పరీక్షలకి ప్రిపేర్ కావడంలో అంత ఉత్సాహం ఉండదు. దానికోసం కానీ మేము ఏప్రిల్ 24 నుంచి మే 7వ తేదీ వరకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రాక్టీస్ షెడ్యూల్ నిర్వహించుకోవడం జరిగింది. అందులో ప్రతిరోజు ఒక సబ్జెక్టుని, ప్రతిరోజు రెండు సబ్జెక్టులని రివిజన్ చేస్తూ మధ్యాహ్నం టెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఏ ఏ పాఠాలు చదువుకోవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, స్లిప్ టెస్ట్ లేదా ఆ స్మాల్ టెస్ట్ అనేది ఆయా సబ్జెక్ట్ టీచర్లే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ మనం మే 10 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించుకోవడం జరిగింది. అందులో పూర్తిగా ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామ్ మోడల్లో నిర్వహించుకున్నాము. పిల్లలందరూ కూడా మీ ఇంటి దగ్గర కూర్చొని ఆ పేపర్ని మీకు మీ మొబైల్ ద్వారా పంపించడం జరిగింది. దాన్ని చూసుకొని సాల్వ్ చేశారు. మంచి రెస్పాన్స్ కూడా మాకు రావడం జరిగింది. ఇంకా అదేవిధంగా మరి మే చివరిలోనో లేదా జూన్ మాసంలో పరీక్షలు జరిగే అవకాశం ఉన్నందున రెండవ రౌండ్ ప్రాక్టీస్ షెడ్యూల్ కూడా మనం 20వ తేదీ నుంచి నిర్వహించుకోబోతున్నాం. సో ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనము మన కారులో లేదా బస్సులో ఒక ఊరికి వెళ్తున్నాము. అడవి మధ్యలో కారు లేదా బస్సు అక్కడ ఫెయిల్ అయింది. మరి ఇంకో బస్సు రావాలి, ఎవరన్నా మనల్ని ఇక్కడ తీసుకెళ్ళాలి, అప్పుడే మనకు అక్కడి నుంచి బయటపడడం జరుగుతుంది. అట్లాగే మన పదవ తరగతి పరీక్షల పరిస్థితి అట్లాగే ఉంది. మూడు పరీక్షలు కాగానే, అంటే తెలుగు రెండు పేపర్లు, హిందీ ఒక పేపర్ కాగానే మన పరీక్షలు ఆపివేయడం జరిగింది. ఇప్పుడు మనము మన ప్రిపరేషన్ని చాలా కాలం కొనసాగించాలి. కొనసాగించాలంటే సార్, సంవత్సరం అంతా కూడా మేము చదువుకొని ఉన్నాము, మా టీచర్లు కూడా చెప్పి చాలా ప్రాక్టీస్ చేయించారు, పరీక్షల ముందు వారం వంద కూడా మనం ప్రిపేర్ చేయించారు, మళ్ళీ అది ఏంటి చదవడం అంటే, అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్మృతి అంటే మెమొరీకి సంబంధించి ఎబింగాస్ అనే మనోవైజ్ఞానికవేత్త చెప్పిన ప్రకారం మనము ఒకసారి నేర్చుకున్న విషయాన్ని ఒక వారం గ్యాప్ వస్తే 50% మర్చిపోతాము, రెండు వారాలు గ్యాప్ వస్తే 60%, ఒక నెల గ్యాప్ వస్తే సుమారు 80-90% మర్చిపోతాము. మరొకసారి ఆలోచించండి, మన పరీక్షలు మార్చి నెల ఆగిపోయాయి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం, అంటే 2 నెలల గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని ఒకసారి మనం లింక్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మనం కొనసాగించాలి. సో మనకు రానున్న కాలంలో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ జరగాలి. దీనికి సంబంధించి ఒక్కొక్క ఎగ్జామ్కు సంబంధించి రెండు రెండు పేపర్లు ఉంటాయి. అంటే ఒక 8 పరీక్షలు మనం రాయాలి. ఈ 8 పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ కావాలి? గతంలో ప్రిపేర్ అయిన దానికి ఇప్పటికీ తేడా ఉంది. అంతకు మిగతాము మనం స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్ల పర్యవేక్షణలో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ప్రిపేర్ అయ్యాం. మరి ఇప్పుడు టీచర్లు మనకు అందుబాటులో లేరు. టీచర్లు వాళ్ళ స్థానాల్లో, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు. మరి మీ టీచర్లు మిమ్మల్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు మొబైల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, గ్రూప్ కాలింగ్ ద్వారా, రకరకాలుగా మిమ్మల్ని చేరే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మీద ఏ రకమైన పర్యవేక్షణ లేదు. మీరు స్వీయ పర్యవేక్షణలో, అంటే సెల్ఫ్ మానిటరింగ్ వేలో చదువుకోవాలి. మీకై మీరు ఒక టైం లైన్ డిసైడ్ చేసుకోవాలి. మీకై మీరు
ఏ సమయంలో చదువుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. మీకే మీరు టెస్ట్ రాసుకోవాలి. అయితే ఇది అందరికీ అందుబాటులో సాధ్యము ఉండదనే ఉద్దేశంతో మనం ఒక ప్రాక్టీస్ షెడ్యూల్ ఇచ్చాము ఫస్ట్. సో ఒకరోజు మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంకో రోజు అట్లా చదువుకొని మీ టీచర్లే మీకు నిర్దేశించారు. అంటే మీకు అందుబాటులో లేకపోయినా మీకు టెలిఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా రకరకాల మార్గాలు మిమ్మల్ని చేరుకొని మీరు రాసిన పరీక్షల్ని మళ్ళీ తిరిగి మీ ఆన్సర్ షీట్ మీరు వాట్సాప్లో పంపిస్తే మీకు మార్కులు కూడా చెప్పారు. ఇది ఒక వినూత్న అనుభవం. మనం రొటీన్గా ఉండే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కాకుండా రిమోట్ ఇంటరాక్షన్ త్రూ మీడియా, త్రూ సోషల్ మీడియా ఇంటరాక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం వాట్సాప్ అనే ఈ సోషల్ మీడియాని చాలా అద్భుతంగా వాడుకుంటున్నాం. అదేవిధంగా మీ టీచర్లు జూమ్, హ్యాంగౌట్, ఇతర గ్రూప్ కాలింగ్ ద్వారా కూడా మిమ్మల్ని చేరుకోవడం జరిగింది. ఇక మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మేము ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు పెట్టే టెస్టులను, ఆ స్లిప్ టెస్టులు మీరు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇది మీకు ఇచ్చే మేము అసైన్మెంట్ లేదా మేము ఇచ్చే సమయం మార్నింగ్ 9 to 1, ఈవినింగ్ 2 to 5 అన్నాం. కానీ 5 తర్వాత కూడా, అంటే 5 గంటల తర్వాత కూడా మీకు కొంత సమయం ఉంటుంది. అప్పుడు ఆ మిగిలిన 5 గంటల నుంచి 1 గంట రెస్ట్ తీసుకున్నాక 6 to 10 గంటల వరకు ఏం చేయాలి అప్పుడు మనం. సో ఇవాళ చదువుకున్న సబ్జెక్టులు 2 సబ్జెక్టులు ఉన్నాయి, దాని మీద పరీక్ష రాశాను, దాంట్లో ఏమైనా లోపాలు జరిగినాయా, అందులో నేను బాగా రాశానా లేదా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. చేసుకొని ఏదైనా మిస్సింగ్ గ్యాప్స్ ఉంటే అప్పుడు ప్రిపేర్ కావాలి. ఇట్లా మేమిచ్చిన ఈ సూచనల ప్రకారం మీరు వెళ్ళవచ్చు. ఇంకోటి ఏమిటంటే, నేను ముందే చెప్పాను ఇక్కడ మీకై మీరే స్వీయ నిర్దేశకులు, సెల్ఫ్ గైడెడ్ పీపుల్. మీకు మీ అమ్మానాన్న చెప్పడమో, మీ టీచర్లు చెప్పడమో అనే ఎక్స్టర్నల్ డైరెక్షన్స్ ఉండవు. యూ హ్యావ్ టు ఇంటర్నల్లీ డైరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నా పరీక్షలు మే చివరిలోనూ జూన్లో జరుగుతాయి కాబట్టి దానికి నేను సన్నద్ధంగా ఉండాలి. గొప్ప గొప్ప ఆటగాళ్ళు కూడా రోజు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సూక్తిని గుర్తుపెట్టుకోండి. నేను సంవత్సరం అంతా చదివాను కదా, నేను ఇప్పుడు చదవకపోతే ఏమిటంటే నేను చెప్పిన ఎబింగా సిద్ధాంతం ప్రకారం మర్చిపోయే అవకాశం ఉంది. తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు అందరితో పాటుగా మనం ప్రిపేర్ కావాలి. కొంత ఒక రకమైన ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది, దాంతో కొంచెం మనం ఒత్తిడికి లోనవుతాం. ఇప్పుడు మనకి ఎవరు కాంపిటీషన్ లేరు, మనకే మనమే సెల్ఫ్ కాంపిటీషన్. ఇది డిఫరెన్స్ మీరు గుర్తించాలి. అయితే ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశాలు ఏంటంటే, ముందుగా విద్యార్థులకి, తర్వాత ఉపాధ్యాయులకి, చివరికి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముందు మనం ఇంతసేపు విద్యార్థులు ఏం చేయాలో మాట్లాడుకుంటున్నాం. ఇంకొన్ని అంశాలు, సో మిమ్మల్ని ఒక టెస్ట్ రాయమన్నప్పుడు కరెక్ట్గా టెస్ట్ రాసే సిచ్యువేషన్, అంటే మనకి ఇంట్లో అనువుగా ఉన్న ఒక బల్ల కావచ్చు, కుర్చీ కావచ్చు, ఒక ఎగ్జామ్ ప్యాడ్ పెట్టుకొని ఎగ్జామినేషన్ మూడ్ అండ్ మూడ్లో పరీక్ష రాస్తే బాగుంటుంది మన రాసే ఎగ్జామ్. సో ఆ పరీక్ష పేపర్ని క్షుణ్ణంగా చదువుకోవడం, ఎట్లాగైతే మనం ముందు 3 పరీక్షలు రాసినప్పుడు మనకు ఎగ్జామినేషన్ పేపర్ చదువుకోవడానికి ఇచ్చిన ఆ సమయం కేటాయించినట్టుగా ముందు ఒక్కసారి ఎగ్జామినేషన్ పేపర్ని ఆ సంతం చదవాలి. ఇందులో నేను ఎన్ని ప్రశ్నలకు జవాబు చేయాలి, నా చేతిలో సమయం ఎంత ఉంది, ఏ ప్రశ్నకి ఎంత సమయం నేను కేటాయించుకోవాలి. మనకున్న ప్రశ్నలో లాంగ్ ఆన్సర్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్ ఉన్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా. లాంగ్ ఆన్సర్ అంటే 4 మార్కులు అనుకుందాం. ఈ 4 మార్కుల ప్రశ్నలకు ఎంత సమయం కేటాయించాలి నేను, అంటే మనకున్న ఎగ్జామినేషన్ టైంని ఆ ప్రపోర్షన్లో మనం డివైడ్ చేసుకోవాలి. చేసుకొని రాయడం మొదలుపెట్టాలి. నాకు మొదటి ప్రశ్నకు జవాబు బాగవచ్చు, అదే అన్ని పేజీలు నింపేస్తాను, మిగతా అవి రాయను అంటే అది మీరు ఎన్ని పేజీలు రాసినా ఆ 4 మార్కుల ప్రశ్నలకి రిలవెంట్ పాయింట్స్ 10-12 ఉంటే మీకు వేయాల్సిన మార్కులు బాగా ఉంటే ఫుల్ మార్క్స్ ఇస్తారు లేదా కొంత తక్కువ ఇస్తారు. అంతేగాని మీరు 4 పేజీలు రాశారు, 20 పేజీలు రాశారని ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఎట్లాగూ లేదు. ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకటి, టైం ప్రపోర్షన్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. మేము ప్రతిరోజు కండక్ట్ చేసే ఆ స్లిప్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా టైం డిస్ట్రిబ్యూషను ఇన్ టైంలో కంప్లీట్ చేయడం అనేది రావాలి.
అలాగే నేను చెప్పినట్టు ఎగ్జామినేషన్ మోడ్ అండ్ ఆ మూడ్లో రాయాలి. నేను పరీక్ష రాస్తున్నాను అనే అంటే నేను ఇక పరీక్షల్లో కూర్చున్నాను, ఇంట్లో కాదు పరీక్షల్లో కూర్చున్నాను అనే పద్ధతిలో రాస్తే అప్పుడు మీకు ధైర్యం వస్తుంది, మీరు కరెక్ట్గా ప్రిపేర్ కాగలుగుతారు. ఇంకా నెక్స్ట్ ఏమిటంటే మన సాధారణంగా ఎప్పుడైనా కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి అక్కడ ఆ ప్లేస్ని మనం అలవాటయ్యే ప్రయత్నం చేస్తాం, అది మొదటి రోజుకే, తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. అంటే ఇది అకస్టమింగ్ అవర్ సెల్ఫ్ టు ద ఫిజికల్ అట్మాస్ఫియర్. అయినాక ఆ ఎగ్జామ్ పేపర్ నేను చెప్పినట్టుగా క్షుణ్ణంగా చదువుకొని రాస్తాము, ఇన్ టైం కంప్లీట్ చేసేసి మళ్ళీ మీరు ఎగ్జామినర్ చేతికి మీ నిధి లెటర్ చేతికి ఇచ్చే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాలి, నేను అన్ని ప్రశ్నలకు జవాబు కరెక్ట్ రాశానా, అన్నీ అనుకుని నేను అటెంప్ట్ చేశానా, చేస్తే కరెక్టే చేస్తున్నాను అనేది ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. తర్వాత మీకు తెలుసు, మీ గతంలో ఉపాధ్యాయులు చెప్పారు రెడ్ పెన్ ఎర్ర ఇంక్ పెన్ వాడొద్దని, వీరైతే బ్లూ అండ్ బ్లాక్ పెన్నే వాడమని, అనవసరమైన స్కెచ్లు అవన్నీ వాడొద్దని, ప్రతి జవాబు తర్వాత ఒక గీత కొడితే ఇంకా బాగా ఉంటుందని రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ రైటింగ్ ఎంత బాగా ఉంటే, ఎంత మంచిగా అందంగా కనబడితే, అంటే లెజిబుల్గా ఉంటే అంత మంచిగా ఆ పేపరు ఎవాల్యుయేట్ అంటే దిద్దే వాళ్ళకి చూడబుద్ధిస్తుంది, దాన్ని చదవబుద్ధిస్తుంది. లేకపోతే ఏదో మీరు రాసింది మీకన్నా ముందు అర్థం కావాలి కదా, మీరు రాసింది మీరు చదువుకోరు, మీరు చదివి అక్కడ పని మార్కులు వేసుకోరు, రేపు పబ్లిక్ ఎగ్జామ్ అయినాక ఇంకొకళ్ళు చదవాలి. కాబట్టి ఈ టైంలో ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో, ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో మీ రైటింగ్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీ రైటింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి, చేసుకుంటే బాగా ఉంటుంది. ఇది ఒక అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఆలోచిస్తే ఎగ్జామ్ అయిపోయింది, అవగాహన జనరల్గా ఏం చేస్తారంటే ఇక బయటకు వచ్చి ఎగ్జామినేషన్ క్వశ్చన్, ఐ మీన్ ఆ క్వశ్చన్ పేపర్ మీద ఒక డిస్కషన్ మొదలు పెడతారు. అందులో మన మిత్రుడు ఒకళ్ళు అంటారు, ఏ నువ్వు రాసింది తప్పు అంటాడు, ఇంకోళ్ళు నేను రాసింది కరెక్ట్ అంటారు, ఇట్లా రకరకాలుగా డిస్కషన్ వాదోపవాదాలు అవుతాయి. అప్పుడు అయ్యో నేను తప్పు రాశానా అని మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అయితే నేను చెప్పేందంటే ఎగ్జామినేషన్ అయిపోయినాక ఆ ఎగ్జామినేషన్ పేపర్ గురించి డిస్కస్ చేయొద్దు, ఏమి రాసినా తప్పు రాసినా రైట్ రాసినా ఇక దాన్ని అక్కడికే మనం వదిలేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. కాదంటే ఇంటికి వెళ్ళినాక మీరు ఒకసారి చూసుకోండి, నేను ఇవాళ రాసిన పేపర్లో ఓకే 2-3 మార్కులు మిస్ అవుతున్నాయి, లెట్ మీ కవర్ దీస్ మార్క్స్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ అని మీరు చూసుకోవాలి. అట్లా చేస్తే బాగుంటుంది. ఆ నెక్స్ట్ డే కానీ మనం ప్రిపేర్ కావాలి. అంటే ఇది డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ మీరు ప్రతిరోజు చేయాల్సిన పని. ఇక మామూలుగా ఈ రోజులో ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఆ షెడ్యూల్ మనకి అనౌన్స్ అయ్యే లోపల మేము ఇచ్చే షెడ్యూల్తో పాటుగా మళ్ళీ మీ ఓన్ ప్రిపరేషన్ ఉంటే బాగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ ఇంట్లో ఉండే మీ కేబుల్ నెట్వర్క్ టీవీ వైపు చూడకపోతే బాగా ఉంటుంది. అంత క్రితం మేము మీ తల్లిదండ్రులని రిక్వెస్ట్ చేసి ఆ డిష్ కనెక్షన్ తీసేయించాము. సో మీ పరీక్షలు అయిపోయినాక వాళ్ళు పెట్టుండవచ్చు, అంటే ఆగిపోయినాక పెట్టుకుని ఉండవచ్చు. సో ఇప్పుడు ఆ టైంలో వాళ్ళని మనం అడగలేము. ఆయన తల్లిదండ్రులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే మరి మన పిల్లల పరీక్షలు ఇంతవరకు ఆ కేబుల్ కనెక్షన్ లేకపోతే బాగా ఉంటుంది, ఉన్నా పిల్లలు చదువుకునే టైంలో మనం దాన్ని హోల్డ్లో పెట్టాలి. అట్లాగే మేము గతంలో మొబైల్ ఫోన్ వాడుతున్నాం, కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్తోనే ప్రపంచం అంతా నడుస్తుంది. ముఖ్యంగా ఈ లాక్డౌన్ సమయంలో మేము పంపే ప్రశ్నపత్రాలు ప్రతి ఒక్కటి మొబైల్లో ద్వారానే మీకు వస్తున్నాయి. సో మొబైల్ ఫోన్ ఆ రకంగా వినియోగించండి, కానీ ఫ్రెండ్స్తో గ్రూప్ చాటింగ్ అని, వాట్సాప్ అని, ట్విట్టర్ అది కాకుండా మీ స్కూల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరు ఏ రకంగా అప్డేట్స్ పెడుతున్నారో చూడండి. మీ మిత్రులు నేను ఇది బాగా చదువుకున్నాను కూడా చెప్తూ ఉంటారు, అదేవిధంగా మీ హెడ్ మాస్టర్ కొన్ని సూచనలు ఇస్తుంటాడు, మీ సబ్జెక్ట్ టీచర్లు కొన్ని సూచనలు ఇస్తుంటారు, మేము చెప్పిన దానికి అదనంగా, ఇట్లా మీరు వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగా ఉంటుంది. ఇక ఇంకొకటి ఏమిటంటే మనకే మనము ప్రేరేపించుకొని అంటే సెల్ఫ్ మోటివేట్ అయ్యి పనిచేయడం బాగా ఉంటుంది. కానీ ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది పరీక్షలు వచ్చేంతవరకు దాన్ని అట్లా నిలిచి ఉంచుకోవాలి. అంటే సస్టైనెన్స్ ఆఫ్ మోటివేషన్ మనకు అవసరం ఉంటుంది, ఈ మోటివేషన్ మనం నిలుపుకొని ఉండాలి. అంటే ఇక్కడ మనము ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళాలి. పరీక్షలు నిర్ణయించిన టైంకి నేను మంచిగా ప్రిపేర్ అయి ఉంటాను,
నా లోపల మంచి నేను కాన్ఫిడెన్స్ ని నేను పరిపూర్ణంగా పొందుతాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యు లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ యు లూజ్ యువర్ కాన్సంట్రేషన్ దెన్ యు లూజ్ యువర్ స్కోర్. కాబట్టి మీ కాన్ఫిడెన్స్ మీరు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. ఇది ఎందుకంటే అనుకోకుండా వచ్చిన సన్నివేశం, మనకు ఎవరు ఊహించండి. అది మన దేశంలో ప్రధానమంత్రి మొదలుకొని మన వరకు కూడా ఎవరు ఊహించలే. ఈ లాక్డౌన్ ఉంటుంది, మన ఇంట్లో మనం ఉండిపోతాము రెండు నెలలుగా, ఇవన్నీ మనం ఊహించలేదు. దానికి అనుగుణంగా మనం మనల్ని మనం మలుచుకోవాలి. అంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ డిమాండ్స్. ఇప్పుడు ఈ డిమాండ్ మిమ్మల్ని ఇంట్లోనే ప్రిపేర్ కమ్మంటుంది, అట్లాగే ప్రిపేర్ కాండి. ఇది ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మోటివేట్ కావడం ఈజీ, ప్రేరేపింపబడము ఎవరో ప్రేరేపిస్తే మనం ఉంచుకో అలా మన కాన్ఫిడెన్స్ నిలుపుకోవచ్చు, కానీ ఉంచుకోవచ్చు, కానీ దాన్ని సస్టైన్ చేసుకోవడం కొంచెం సాధనతో కూడింది. అప్పుడు ఏం చేయాలంటే మనకే మనం సెల్ఫ్ సజెస్ట్ చేసుకొని, నేను రోజు బాగా చదువుతున్నాను, బాగా ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఎప్పుడు పరీక్ష పెట్టినా ఇప్పుడుగా ఇంకా రెండు రోజుల పరీక్ష పెట్టినా నేను బాగా రాయగలను అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మనిర్భరతని మనం మనలో మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది విద్యార్థులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నాకు వస్తున్న వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి అర్థమైంది ఏంటంటే విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మేము ఏప్రిల్ 24 వరకు ఈ షెడ్యూల్ ఎంతవరకు కొంత స్తబ్దత ఉన్నదని విన్నాము. సో మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏం చెప్పారంటే, సార్ మనం ఏదో ఒక సాధన చేసి కొంత పిల్లల్ని మనం ట్రాక్లో పెట్టాలంటే మనం అనుకున్న ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ 1 and 2 ఎగ్జామినేషన్స్ ఇట్లా మనం నిరంతరంగా మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్దాం. సో మీరు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఒకవేళ మీ దగ్గర మీ ఇంట్లో మొబైల్ లేకపోయినా, అది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోయినా, దానికి మొబైల్ డేటా లేకపోతే మీ ఊర్లో ఉన్న మీ పక్కింటి వాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర తెలుసుకొని మీ ప్రశ్న పత్రాన్ని మీరు పూర్తి చేస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయము, బికాస్ వీ హ్యావ్ టు విన్ దిస్ ఎగ్జామినేషన్స్. ఈ ఎగ్జామినేషన్లో సఫలం కావాలి, మనం మంచి జీపీతో బయటపడాలి. ఇది విద్యార్థులుగా నేను మీకు చెప్పే ఒక మాట ఏంటంటే, ఫైనల్గా బీ కాన్ఫిడెంట్ దెన్ నథింగ్ కెన్ స్టాప్ యూ ఇన్ విన్నింగ్ యువర్ గోల్. సో యువర్ గోల్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు విన్ బికాస్ దేర్ ఈస్ ఎ బిగ్ హర్డిల్. ఈ కోవిడ్ రూపంలో ఒక పెద్ద హర్డిల్ వచ్చింది, ఏ పరీక్షలు పెట్టేది ఇదమితంగా తెలియలేదు, అయినా మనకు మే చివరిలోనూ జూన్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా మనం మనల్ని మనం సన్నద్ధం చేయాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు ప్రతిరోజు కసరత్తు చేస్తారు, ప్రతిరోజు కవాతు చేస్తారు. మరి యుద్ధం లేదు కదా, ఎందుకు వస్తుంటే అది కాదు. యుద్ధం ఎప్పుడు చెప్పి రాదు, ఎప్పుడు యుద్ధం వచ్చినా తను ఎదుర్కొనే విధంగా ఉండాలి. అట్లాగే మనల్ని మనం గెట్ రెడీ, ఎస్ రెడీ అంటే రెడీ, దూకాలంటే దూకాలి, అట్లా ఆ రకంగా మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి మీ కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. సో ఇది విద్యార్థులకు నేను ఇవ్వాలనుకున్న చిన్న సలహాలు, సూచనలు. ఇంకా మా ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకి సూచనలు ఏమిటంటే, ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను. పిల్లల్ని మీరు రకరకాల మార్గాల ద్వారా వాళ్ళని చేరుకునే ప్రయత్నం చేశారు. ఇది నాకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన సూచన, వాళ్ళు వచ్చిన సలహాల మేరకే, సార్ విద్యార్థులు మేము అంటున్నాం కానీ అఫీషియల్గా మనం విద్యాశాఖ తరఫున ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే ఆ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులకి, ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పి ఏంటంటే, పిల్లల్ని రోజొక్కసారన్న, అంటే మీకు అందరు తెలుసు, మీకు అడాప్షన్ ఇచ్చాం, పిల్లల్ని దత్తత ఇచ్చాం, మీకుండే స్ట్రెంత్ని బట్టి 5 గురిని 6 గురిని 10 మందిని ఇచ్చాం. వాళ్ళకి రోజొక్కసారి కాల్ చేయండి, మాట్లాడండి, ఏం చదువుకున్నారు, ఆ సబ్జెక్టు మనది కాకపోయినా పర్లేదు కానీ ఏమి చాప్టరో అది మనకు తెలుసు, నువ్వు వాళ్ళు ఏం చదువుకున్నావు, దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఏం పూర్తి చేశావు, వీళ్ళైతే ఒకటి రెండు ప్రశ్నలు అడగండి. అట్లయితే మా ఉపాధ్యాయులకు మా పట్ల పట్టింపు ఉందని వాళ్ళకు ఒక భావన కలుగుతుంది. ఇంక అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులకు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మీరు విద్యార్థులకి తర్వాత ఉపాధ్యాయుల మధ్య ఒక వారధిలాగా పనిచేస్తూ, పిల్లలు ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైనా పిల్లలు వెనుకబడి ఉన్నారా, ఇంకా మరి వాళ్ళని ఎట్లా మనం చేరుకోవాలనేది కూడా ఆలోచించాలి. ఆ రకంగా మీరు మీ కార్యాచరణ ఉండాలి, అంటే మీ యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి.
ఇక ఉపాధ్యాయులకి ఇంకొక మాట చెప్తున్నానండి. మనం గతంలో విద్యార్థుల్ని 5 ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి మనం వాళ్ళు లేపడం జరిగింది. మళ్ళీ మొదలు పెడదాం. ఇప్పుడేమో మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు మనం ఒక ప్రిపరేషన్ షెడ్యూల్ టెస్ట్ షెడ్యూల్ పెట్టుకున్నాం. మార్నింగ్ 5 లేపి చదివించేది కూడా మొదలు పెడదాం. సో ఇంతవరకు మనం బాగా పనిచేస్తున్నాము, ఇంకా ముందు కూడా బాగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అలా అయితేనే మన జిల్లాను మంచి రిజల్ట్స్తో రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉంచే ఆ అవకాశము మనకు పెద్దలు నిర్దేశించిన ఆ స్థాయిని ఆ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పొలంకి వెళ్తున్నారు, కోతలని నూర్పిడని ఆ ధాన్యాన్ని అమ్మని వెళ్తున్నారు. సో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మీరు ఇంట్లో నా మార్నింగ్ 9 to 5 మా తల్లిదండ్రులు మీ మీద పిల్లల మీద శ్రద్ధ చూపించలేరు. అయినా ఒక్కసారి మేము పంపిస్తున్నాం కాబట్టి ఆ రోజు పొద్దున్నే 8:30 కల్లా ఈరోజు ఏం చదువుకోవాలనేది, అదేవిధంగా మేము ఇచ్చే షెడ్యూల్ 14 రోజులు 12 రోజులు ఏ రోజు ఏ సబ్జెక్టు చదువుకోవాలని ఇవ్వడం జరిగింది. రేపు 20 తేదీ నుంచి ఇచ్చే షెడ్యూల్ ఇవాళ 20 తేదీ నుంచి ఇచ్చే షెడ్యూల్లో ఏ రోజు ఏ సబ్జెక్టు ఏ టాపిక్ చదువుకోవాలని కూడా చెప్పాము. సో మరి చెప్పారు కదా నాయన, నువ్వు అమ్మ నువ్వు చదువుకుంటున్నావని ఒకసారి మీ పిల్లల్ని ఒకసారి అడిగి తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు కూడా వాళ్ళు ఏం చదువుకున్నా అర్థమవుతుంది. తల్లిదండ్రులుగా మీరు గొప్ప గొప్ప చదువులు చదువుకపోయినా వాళ్ళకి మీ లెవెల్లో మీరు మార్గదర్శకత్వాన్ని వహిస్తే బాగుంటుందనేది ఇక్కడ మా అభిప్రాయం. ఇక మళ్ళీ కోరేది ఏంటంటే దయచేసి మనం టీవీ అనేది పిల్లలకు దూరంగా ఉండాలి. మీరు లేని టైంలో వెళితే ఇంకా అంటే ఈ పాటికి ఒకవేళ డిస్కనెక్షన్ లేకపోతే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇప్పటికైనా తీసేయించండి, అది పిల్లలకి ఎంతైనా డిస్టర్బెన్స్. ఇక మీ పిల్లలకి మీరు సూచనలు ఇవ్వాలి, ఇంట్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాలి. మనకు కోవిడ్ సందర్భంలో ఇచ్చిన ప్రభుత్వం వారు ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అవి తరచూ చేతులు కడుక్కోవడము, ఒకవేళ మన పిల్లలు బయట మనం కానీ పిల్లలు కానీ బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకొని వెళ్ళడం, అదేవిధంగా రేపు పరీక్షల నిర్వహణలో మీ పిల్లలు మాస్క్ పెట్టుకొని తప్పనిసరిగా ఎగ్జామ్కి రాయాల్సిందే. తర్వాత వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్ రెండు చేతుల్ని శానిటైజ్ చేసుకొని ఉంటే ఈ కరోనాకి ఈ కరోనా ఎఫెక్ట్ మనం దూరంగా ఉంటామని కూడా మీరు గుర్తించాలి. ఇక తల్లిదండ్రులకి ఏం చెప్తున్నామంటే ఒకసారి మీకు పరీక్షల షెడ్యూల్ ఇచ్చినాక కొంచెం మీ పిల్లలతోని ఇంకొంచెం దగ్గరగా మూవ్ అవుతూ ఇంకొంచెం శ్రద్ధ వహిస్తూ కొంచెం వాళ్ళకి ఇంకొంచెం సమయం ఎక్కువగా కేటాయించండి. మీకున్న మీ పొలం పనులు ఉద్యోగాలతో పాటుగా వీళ్ళకి ఇంకొంచెం సమయాన్ని ఎక్కువగా కేటాయించండి. కేటాయిస్తే తప్పనిసరిగా మన పిల్లలు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అన్నింటికీ పునాది మన 10వ తరగతే. 10వ తరగతిలో వచ్చిన మార్కులే ఒక మెట్టులాగా పనిచేస్తాయి. 10వ తరగతిలో మంచి జీపీతో వస్తే ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో చదువుతాము. అట్లాగే ఇంటర్మీడియట్లో బాగా చదివితే మన రాసే పరీక్షలను బట్టి మనకు వచ్చే ర్యాంకును బట్టి మంచి కాలేజీలో చేరగలుగుతాము. సో ఇది ఒక మంచి పునాది లాంటిది. ఇంటికి ఎంత అయితే పునాది ఇస్తామో అది ఆ నేల స్వభావాన్ని బట్టి అది 3 ఫీట్ల పునాదా, 5 ఫీట్ల పునాదా, 10 ఫీట్ల పునాదా ఆలోచించాలి. ఆ పునాదిని బట్టి మనం మన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒక మంచి పునాది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ సామెత ప్రకారము ఇట్ ఈజ్ ఏ బోన్ ఇన్ డిస్గైజ్. సో మనకేంది ఇక్కడ అనుకోకుండా పరీక్షలు ఆగిపోయాయి కాబట్టి దాన్ని ప్రిపరేషన్ కోసం మనం ఎక్కువగా వాడుకోవాలి. ఆ రకంగా మనకు ఇది అవకాశం కలిసి వచ్చింది. అప్పుడు మా పిల్లలు ఏం చదువుకున్నారో లేదో సరిగ్గా ఏదైనా ఒక కొంత మీకు ఏమన్నా ఇబ్బంది డౌట్ అనిపించినా ఇప్పుడు మీ పిల్లలు మీ ఎదురుగానే మీ కళ్ళెదురుగానే ప్రిపేర్ అవుతున్నారు. మేము కూడా మీ పిల్లల కోసం మీకోసం వర్క్ చేస్తున్నాం కాబట్టి సో తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పిల్లల మీద ఒక నజర్ అంటారు, చూసినారా మన ఉర్దూలో నిగరాని అంటారు, నజర్ అంటారు, కొంచెం నజర్ వేసి పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారు వాళ్ళను ప్రోత్సహిస్తుండండి. అట్లా అని చెప్పి నువ్వు చదువుకుంటున్నావు కదా అని వాళ్ళ మీద అజమాయిషి బదులు నువ్వేం చదువుకున్నావమ్మా, ఏం చదువుకున్నావు నాన్న, మరి మీ టీచర్ ఏం చెప్పారు, ఇవాళ మరి మధ్యాహ్నం పెట్టిన పరీక్ష రాసినావా, ఎందుకంటే ఆ టైంలో మన ఇంట్లో ఉన్నావా లేదో మన పనులకు మనం వెళ్ళాం కాబట్టి ఏమో ఇది రాసావా, వెరీ గుడ్. అట్లా మీ పిల్లల్ని ప్రోత్సహిస్తుండండి. తప్పనిసరిగా
మీ పిల్లలు అనుకున్న రీతిలో ఉత్తీర్ణులు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయులుగా ప్రధాన ఉపాధ్యాయులుగా మన వాళ్ళు ఎంత వాళ్ళని ప్రోత్సహించినా తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహమే అల్టిమేట్ అండి. వాళ్ళు ఎంత మంచిగా ప్రోత్సహిస్తే పిల్లలంతా పైకి రాగలుగుతారు. సో ఇవి ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో మరొక్కసారి ముగించే ముందు మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, విద్యార్థులు నేను చెప్పిన ప్రకారము మొబైల్ని కేవలం మీకు ఇచ్చిన షెడ్యూల్ కోసం కానీ పరీక్ష పేపర్ చూడడం తప్పించి ఇతర అంశాలకి వాడకండి. గతంలో మేము చెప్పినప్పుడు ఏమన్నా అసలు మొబైల్ జోలికి పోతున్నాం, కానీ ఇప్పుడు పరిస్థితి చేంజ్ అయింది. ఆ మారుతున్న పరిస్థితుల ప్రకారం మొబైల్ యూజింగ్ హ్యాస్ బికమ్ ఇనెవిటబుల్, కానీ యూజ్ ఇస్ ఫర్ ఏ పర్పస్ఫుల్, ఫర్ గుడ్ పర్పస్. నెక్స్ట్, ఎంత టైం వీలైతే అంత టైం ప్రిపరేషన్ కేటాయించుకోండి. మీరు ఇంట్లోనే ఉన్నారు, సో మేము 9 to 5 అని చెప్పాము, మిగతా 1 అవర్ గ్యాప్. అది కాకుండా కూడా మీకు మార్నింగ్ ఒక 2-3 అవర్స్ టైం దొరుకుతుంది, ఆ ఈవినింగ్ కూడా ఒక 4 అవర్స్ టైం దొరుకుతుంది. సో అరౌండ్ ద క్లాక్ మనం నిద్రపోయే సమయం తర్వాత ఇతర మన కాలకృత్యాల సమయం తప్పించి మిగతా సమయాన్ని చదువు మీద కేటాయిస్తే ఆ ఉత్సాహము, ఆ నేను చెప్పిన ఆ ప్రేరణ, ఆ మోటివేషన్ నిలిచి ఉంటుంది. ఇక ఉపాధ్యాయులకు మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మీ ఫాలోఅప్ లేకపోతే విద్యార్థులు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఉత్తీర్ణులు కాలేరు, వాళ్ళు పాస్ కాలేరు. కాబట్టి మీరు కొంచెం వాళ్ళని ఫాలోఅప్లో ఉండండి. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మీ ఫాలోఅప్ ఉంటే, మీ బ్యాకప్ ఉంటే, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు పాస్ అవుతారు. ఇక తల్లిదండ్రులకు ఏమిటంటే, మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి, ప్రోత్సహిస్తూ ఉండండి. ఈ కోవిడ్ సందర్భంలో మనం తగు జాగ్రత్తలు తీసుకొని రేపు రాబోయే పరీక్షల్లో అటెండ్ అవుతాము. ఆ రకంగా మీ పిల్లల్ని సన్నద్ధులు చేయండి, మీరు కూడా సన్నద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ 1.5.